పక్కన ఎవరైతే ఇంకొక అక్రమ ఘటన ఎదుగుతుందో లక్ష్మణ రమేష్ అనే అక్రమ ఘటన ఎదుగుతుందో ఆ ఇంట్లోనే వచ్చి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఆ ఇంట్లో నివాసం ఉంటూ అక్రమంగా ఉంటూ ఇప్పుడు కూడా కొనసాగుతూ ఆ ఘటన దాని ముందు వచ్చి నాకు పరిపాలన స్వల్పంగా ఉంటుంది అనుకుని ఆ కార్యక్రమాలు చేస్తే మరి ఏ సమాధానం చెప్తాం అధ్యక్ష, ఇది తప్పు కాదా, ఇది కాదా, అది తెలియదా, విషయం తెలియదా? పక్కన రమేష్ ఇంట్లో ఉన్న వారితో ఇంటికే ఇంటితో పాటు సుమారు 30 కట్టాలు కూడా నోటీసు ఇచ్చాము అధ్యక్ష. ఓకే, ఒకదానికి ఒకటి ఇవ్వలే 30 ఏడుకి ఇచ్చాము. అక్రమ ఘటనలు ఏమున్నా సార్ ప్రభుత్వం మా చర్యలు తీసుకుంటుంది. అయితే దానిలో పేద దానికని ఆలోచన చేసి పేదవాడిని కానీ ఏం చేసి వచ్చినప్పుడు వారి గురించి వాళ్ళ తాలూకా వారికి మళ్ళీ ప్రాబ్లమ్స్ వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఆ నిర్ణయించుకుంటుంది. పెద్దవాళ్ళు వాంటెడ్గా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఏదో అధికార దర్పంతోనో లేకపోతే మా ధనమలంతోనో చేస్తే మాత్రం ప్రభుత్వం చూస్తూ మాత్రం ఊరుకోదనే విషయాన్ని తమ ద్వారా సభ్యులు తెలియజేస్తున్నారు.